దీపాదాస్ మున్షి గారు వారితో పాటు ఏఐసిసి సెక్రటరీలు చౌదరి గారు, విష్ణు గారు ఏఐసిసి ప్రతినిధులుగా, పిసిసి ప్రతినిధులుగా సోదరులు మల్లు రవి గారు, సోదరులు సంపత్ గారు, సోదరులు డాక్టర్ సత్యనారాయణ గారు, రోహిత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది. వారందరూ కూడా అటు ఏఐసి నుంచి ఇటు ఏఐసిసి నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. ఇన్ ఏ డే ఆర్ టూ ఐ విల్ టేక్ ఏ డిసిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై వెల్ విషర్స్ అండ్ మై వర్కర్స్. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు, అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పనిచేస్తామని ఎలా చెప్తారు? కాబట్టి ఎట్ ఐ హావ్ నాట్ టేకెన్ డిసిషన్. బీఆర్ఎస్ అన్ని అవకాశాలు ఇచ్చినా ఒక్కొక్కరు చేజారిపోతున్నారు, కేకే విషయంలో గానీ మీ విషయంలో గానీ, అంటే ఏం జరుగుతుంది పార్టీలో? ఫర్ వేరియస్ రీజన్స్ పార్టీ ఈజ్ లూజింగ్ గ్రౌండ్. ఫర్ వేరియస్ రీజన్స్ పీపుల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ బీఆర్ఎస్. సో to serve the people and to do something for the conscience, we have to take a decision, we have to take a call. Ground line ummadi varangal jilla.